शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अधरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలం అండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మేము మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉన్నటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు మనం ఈ సంవత్సరం వృచ్చిక రాశి గురించి తెలుసుకుంటున్నాం అండి ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుంటున్నాం ఈ ప్లవన సంవత్సరంలో వృచ్చిక రాశి వాడికి ఎలా ఉంటుంది ఉండబోతోంది ఈ రాశిలో నక్షత్రాలు ఏమిటి తెలుసుకుపోతున్నాం మీ రాశిలో వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది పాదాలు సో ఈ ఈ నక్షత్రాలు మీ రాశిలో వృశ్చిక రాశిలో ఉన్నాయి మీ రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఎక్కువగా ఖర్చుపడడానికి అవకాశాలు ఉన్నాయి రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు సో ఈ రాశి వాళ్ళు మీ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు సూచిస్తాయండి మిశ్రమ ఫలితాలు అంటే దాని గురించి భయపడవాల్సిన అవసరం లేదు సో మంచి చెడులు కలయిక మీకు రాబోతోంది ఎందుకంటే మీ రాశిలో కేతు ఉన్నాడు సో కేతు ఉండడం వల్ల మనస్పర్ధలు చికాకులు కోపం అశాంతి మీ ఈ సంవత్సరంలో కొంత అప్పుడప్పుడు కాకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి మంచిగా బ్రహ్మాండంగా ద్వితీయాధిపతి ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకపోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుగుతారు బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తారంటే వాళ్ళ యొక్క ఉన్నతిని కోరుకుంటారు మీ ఇంటికి వస్తారు వాళ్ళతో హ్యాపీగా ఉంటారు ధనానికి ఎటువంటి ఇబ్బంది పడడం అవసరం లేదంటే కుటుంబం మీకు వృద్ధి చెందుతుంది సో తృతీయ భావంలో మీకు శని ఉన్నాడు అంటే శని ఏం చేస్తారంటే మీ రాశ్యానికి రా మీ రాశికి ఫోర్త్ హౌస్ లార్డ్షిప్ అంటే తృతీయాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి వాడు పాపి అవుతాడు సో తృతీయ స్థానం పాపి అవ్వడం తృతీయంలో పాపలు ఉండడం మంచిదే మూడు ఆరు పదకొండులో పాపలు ఉండడం విశేషమైన యోగం సో మూడో ఇంట్లో శని ఉండడం వలన మీకు ఒక విధంగా మంచి చేస్తాడు చెడు చేయుడు అంటే మంచి ఎలా చేస్తాడు అంటే మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి ఆరోగ్యంగా ఉండడం వాళ్ళు ఉన్నత కల్ ఉన్నతని కలిగించడం వాళ్ళకి మంచి అభివృద్ధి కలిగించడం చేస్తాడు అలాగే మీరు ప్రయాణాలు చేస్తారు కదా దగ్గర పని ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాడు వాటి వల్ల మీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ ప్రయాణాల్లో ఆనందం కలుగుతుంది మీకు ఒక మంచి తృప్తి ఉంటుంది ఏ విధంగానైనా మనం మంచి బాగా చేసామనే తృప్తి బాగుంటుంది తర్వాత మీకు ధైర్యం సాహసం తృతీయ స్థానం ఎక్కువ ఇస్తాడు ఉన్నతని కలిగిస్తాడు ప్రభావం ఉంటుంది పైగా మీకు ఉన్నత ఉన్నతని కలిగిస్తాడం కాకుండా మీకు ఏం చేస్తాడంటే ఆలోచన ద్వారా మంచిగా చేస్తాడు అంటే మీ ఆలోచన శక్తి అద్భుతంగా రాణించే చేస్తాడు తర్వాత ఏమో మీ జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి మంచి వైపు నడిపించడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఫోర్త్ భావంలో మీ రాశి వాళ్ళకి గురుడు ఉన్నాడు అంటే మీ రాశి వాళ్ళకి గురుడు యోగకారుకుడు ద్వితీయ పంచమాధిపత్యం వచ్చిన గురుడు చతుర్థ భావంలో వలన ఆ భావాన్ని మంచి చేస్తాడు గురుడు సహజ శుభుడు కాబట్టి ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి మంచి చేయడం అంటే మీ తల్లిగారి ఆరోగ్యం బాగుండడం అంటే ఆవిడ అన్ని విధాలుగా మొదటికి మంచి ఉన్నత కలిగించడం ఆరోగ్య విషయమే కాదు ఆవిడ డెవలప్మెంట్స్లో కూడా మంచిగా కలిగిస్తాడు విద్యార్థులకి బాగా చదువుకోవడం బాగా విద్య వచ్చేటి చేయడం వాళ్ళు కష్టపడి చదువుకోవడానికి తత్వం అలవరిస్తాడు కష్టపడి తత్వం అనేది కష్టపడితే కానీ ఏది కూడా సక్సెస్ సాధించలేము సో కష్టం అనేది ఖచ్చితంగా పైడి చేస్తాడు అలాగే మీరు భూములు కొనుగోలు చేస్తారు స్థిర చరాసులు కొనుగోలు చేస్తారు వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వస్తు వాహనాలు వస్తాయి బంగారం కొనుగోలు చేస్తారు నూతన వస్త్ర లాభం మీకు ఉంటుంది అలాగా చాలా అభివృద్ధికరంగా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సింగర్స్ కూడా మంచి అవకాశాలు వస్తాయి ఫోర్త్ భావం అలాగే క్రీడాకారులు కూడా మంచి అవకాశం అంటే వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫోర్త్ భావం చాలా అద్భుతమైన యోగం ఇంకా పంచమాధిపతి అయినటువంటి గురుడు ఫోర్త్ భావంలో ఉన్న వలన పుత్ర సంతానం కలిగిన వాళ్ళకి పుత్రులు కలిగే యోగం అవకాశం ఎక్కువగా ఉంది అలాగే శని యొక్క దృష్టి కూడా ఉండడం వలన వాళ్ళకి పుత్ర సంతానం విషయంలో కూడా కొంచెం లేట్ అయ్యి ఉండడం లేట్ అయ్యి పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది అలాగే మీ రాశిలో ఈ రాశిలో వాళ్ళకి వృత్తికి రాసి వాళ్ళకి సంతానానికి అంటే వా ఈ రాశి సంతానానికి మంచి విశేష కృషి ఫలితాలు బాగా కలుస్తాయి బాగా వస్తాయి సో సంతానం విషయంలో మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే స్పష్టామభావం భావంలో రవి బుధులు ఏప్రిల్ మేలో ఉండబోతున్నారు సో సో వాడు మీ వాళ్ళ భావం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పడేస్తారు ఖచ్చితంగా బాగా చదువుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మీకు వీసా అప్లై చేసే వాళ్ళకి కానీ స్టాంపింగ్ ఈజీగా అవుతుంది భావం ఏప్రిల్ మే నెలలో మంచిగా ఉంది అదే అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారు అవి స్థితిలో ఉన్నాడు ఆరోభావ అధిపతి ఉచ్చలో ఉన్నాడు సో మీ దాన్ని ఆరో ఆరోభావాధిపతి కాదు ఆరో భావంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు బుద్ధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు మంచి జరుగుతుంది సప్తమ భావంలో ఒకే ఇంకోటి ఏంటంటే రుణభావం తగ్గుతుంది అంతర్గత శత్రువులు తగ్గుతారు రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది సో మీకు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఆరో భావం అంత విశేషం శత్రుభావ తగ్గుతుంది అలాగే ఇంకొక డిజడ్వాంటేజ్ అంటే విధానం ఏంటంటే సప్తమ భావంలో రాహు ఉండడం సప్తమ భావంలోనే మెయిన్ ఆ ప్రాంత జోన్లో రవిపుత్రులు కూడా ఉండడం అంత మంచిది కాదు ఎందుకంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోప లోపించడం మనస్పర్ధలు రావడం చికాకులు కోపాలు ఒక విధంగా తృప్తిగా లేకపోవడం జరుగుతుంది మీరు మీకు సో కాబట్టి మీరు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది తప్ప సంవత్సరం మొత్తం ఇలా ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి మీరు భార్యాభర్తలు శత్రువులు కాదు కాకపోతే ఏంటంటే తాత్కాలిక పరిస్థితుల ప్రభావంలో మీరు అలా అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఇటువంటి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇటువంటి ఇబ్బందులు కలగవు ఇంకోటి ఏంటంటే మీరు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా కొంచెం మనస్పర్ధలు వస్తాయండి కొంచెం చికాకులు ఉంటాయి అంటే అండర్స్టాండింగ్లో లోపం ఉంటుంది సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇంకా అష్టమస్థానం అష్టమానికి గురుదృష్టి ఉంది అష్టమ భావం మిథునం సో గురుదృష్టి ఉండడం వలన మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శ్రద్ధ ఏమాత్రం కూడా చేయకూడదు ఇంకా మీకు భాగ్యస్థానం శని దృష్టి ఉంది భాగ్యస్థానానికి శని దృష్టి ఉండడం వలన మీ రాశి వాళ్ళకి కొంచెం భాగ్యం లోపించడం కానీ లేకపోతే కొంచెం ఇబ్బందులు కలగడం కానీ తండ్రి ఆరోగ్యం పట్ల మీకు కొంచెం శ్రద్ధ వహించడం అంటే మంచిగా ఉండకపోవడం శ్రద్ధ వహించడం జరుగుతుంది మీరు శ్రద్ధ వహించవలసి వస్తుంది అంటే తండ్రి తండ్రి యొక్క ఆరోగ్యం అంతగా బాగుండదని అర్థం ఎందుకంటే శని దృష్టి కర్కాడకి రాసుకోవడం మీ వృక్షగా రాసి వాళ్ళకి అంత కూడా కాదు సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు అవి కొద్దిగా తక్కువగా వస్తాయండి వాళ్ళకి పలుకుబడి కూడా తగ్గుతుంది అంత ఇబ్బంది మన మంచిగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళ సిబ్బంది కూడా ఇబ్బంది కలిగిస్తారు సో మీకు జాగ్రత్తగా ఉండాలి సో మీకు అంతర్గత శత్రులు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంత ఇబ్బంది మంచిది కాదు అలాగే మీకు రావాల్సిన భాగ్యం కూడా లేటుగా వస్తుంది వస్తుంది కానీ సమయానికి రాదు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కష్టపడవలసి వస్తుంది అక్కడ పరిస్థితులు కూడా ఎక్కువగా అనుకూలించవు శని దృష్టి వలన సో జాగ్రత్తగా ఉండాలి తాచి తూచి మీరు అడిగి వేయవలసి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సినీ ఫీల్డ్ రంగంలో వాళ్ళకి ఈ రాశిలో సినీ ఫీల్డ్ రంగంలో కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంటే ఉన్నతిని సాధించలేదు సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది శని దృష్టి ఉండడం వలన సో దానివల్ల ఇబ్బంది పడకండి బట్ ఖచ్చితంగా మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ ఈ నెలలో ఈ కొన్ని నెలల్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి శని ప్రభావం శని మంచిగా చేయడు సో భాగ్యస్థానాన్ని జాగ్రత్తగా చూసుకోండి గబాబా ఆస్తి పాస్తులను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా దశమస్థానం మీరు తీర్థయాత్రలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల సేవ చేయండి గురుసేవలో అంకితం అవ్వండి గురుభక్తి కలిగి ఉండండి పీఠాద్బుధం కలిగి ఉంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా కొట్టలేరు ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించడానికి శని ప్రభావం ఉన్నా కూడా మీరు శని సక్సెస్ ఉన్నా కూడా సక్సెస్ సాధించి తీయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే గురుడు యొక్క గురు దీవెనలు తల్లిదండ్రుల యొక్క దీవెనల వలన రాణించే అవకాశం ఎక్కువగా మీకు ఉన్న కనిపిస్తోంది అలాగే దశమా సింహరాశి దశమస్థానానికి గురుదృష్టి ఉంది దశమస్థానానికి గురుదృష్టి ఉండడం సింహరాశి అవ్వడం వలన మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులకు రావడం పైగా మంచి జరగడం ఇప్పుడు ఇందాకేమో భాగ్యస్థానంలో భాగ్యస్థానం కూడా చెప్పాను అది కూడా రాజకీయ రంగానికి ఉపయోగిస్తుంది కానీ రవి దశమ స్థానాన్ని దశమ అవ్వడం వలన రవి బుధాది చియోగం ఆగస్టు సెప్టెంబర్లో అవడం వలన దృష్టి కూడా ఉండడం వలన ఖచ్చితంగా రాజకీయ రంగంలో వాళ్ళకి ఉన్నత పదవులు సాధించి తీరతారు అలాగే గ్రూప్ సర్వీసెస్ చేసేవాళ్ళకు కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అలాగే సివిల్ సర్వీసెస్ రాసే రాసేవాళ్ళకు కూడా మంచి యోగవంతమైన కాలం అండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అగస్ట్ సెప్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా మీకు ఈ రాశిలో వాళ్ళ మ్యారేజెస్ కాని వాళ్ళకి వివాహాలు కాని వాళ్ళకి చక్కగా వివాహం అవుతుంది పైగా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచిగా రాణిస్తారు సాఫ్ట్వేర్ రంగంలో కానీ అనేక రకాలైనటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ కానీ కాంట్రాక్టర్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి పేరు పేరున్న సింగరేణి వాళ్ళకి మంచిగా బాగా లభిస్తే లాభిస్తుంది దశమస్థానంలో రవి బుధ రవి అవ్వడం దశమానికి గురుదృష్టి ఉండడం దశమాధిపతి దశమాధిపతి దశమంలో బుధాది యోగంలో ఉండడం వలన జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వాళ్ళ ప్రొడక్షన్ పెరగడము అదే వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్స్ పదవులు పెరగడం అదే ఉన్నత పదవులు రావడం అన్ని విధాలుగా అన్ని గవర్నమెంట్ ప్రొఫెషన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో ఉన్నాయి తర్వాత మన ప్రైవేట్ రంగంలో వాళ్ళు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అవకాశాలని కష్టపడి సాధించండి పైగా మీరు చేస్తున్న వృత్తి పట్ల అంకితభావంతో ఉండాలి మీరు ఎంత అంకిత భావంతో శ్రద్ధగా నిజాయితీగా ఉంటారో అంతకన్నా ఎక్కువగా పెద్దవాళ్ళ యొక్క అంటే మీ యొక్క అధికారుల యొక్క మన్ననలు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ యొక్క ఇది పొంది తీరతారు సో రాజకీయ రంగంలో వాళ్ళకి చాలా బాగుంది ఈ అన్ని రంగాల వాళ్ళకి కూడా బాగుంది సో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఇంకోటి ఏంటంటే మీ లాభస్థానాన్ని మీ లాభస్థానాన్ని బుద్ధుడు అవుతాడు లాభస్థానం కూడా బాగుండడం వలన మీకు వ్యాపార రంగంలో ఉన్నతి లేకపోయినా కొద్దిపాటి లైట్ స్లోగా వస్తున్నా కూడా మీ లాభాలు గడించి తీరుతారు నెమ్మదిగా అవన్నీ కూడా మీ జరు చేరతాయి సెప్టెంబర్ అంటే బుధ నీచలో అంటే నీచలో శుక్కుడు వస్తున్నాడు బుధుడు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి నీచభంగ రాజయోగం అవుతోంది రవి బుధులు అక్కడికి వస్తున్నారు అంటే సెప్టెంబర్ నెల ఆ ప్రాంతంలో సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీ భాగ్యం ఖచ్చితంగా పెరుగుతుంది అంటే తీర్థయాత్రలు చేసి మా మంచి సంతోషంగా ఉండడం తర్వాత బంధుమిత్రులతో సంతోషంగా ఉండడం స్థానం పెరగడం భాగ్యం అంటే ధనమే కాదండి తృప్తి సంతోషం అన్నీ బాగుంటాయి అంటే బంధుమిత్రులతో కలవడం వాళ్ళతో ఆనందంగా కలపడం ఒక విధంగా భాగ్య ఒక విధంగా లాభస్థానం చాలా చాలా బాగుంటుంది లాభాధిపతి బాగున్నాడు సో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో సెప్టెంబర్లో భాగ్యం పెరుగుతుంది అలాగే మీ రాశి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి వ్యయస్థానం కూడా అంత అద్భుతంగా లేదు శని దృష్టి ఉంది పైగా గురు దృష్టి కూడా ఉండడం వలన అంటే మీకు వచ్చిన రాబడి కానీ సంపద కానీ వచ్చిన వచ్చినట్టు మీరు ఖర్చు చేయడం కానీ అయితే ఎదుటి వాళ్ళకి పుణ్యక్షేత్ర దర్శనం చేయడం కానీ లేకపోతే ఒక విధంగా మంచి వాడికి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఏది ఏమైనా మీకు ఎప్పుడైనా ఖర్చు మాత్రం మంచి వాడికి మాత్రమే ఉంది మీరు ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ వహించకండి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం మీ వల్ల చాలామందికి ఉపయోగం ఉంది మీరు ఆరోగ్యంగా ఉంటేనే మిగతా వాళ్ళందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు సో మీరు ఆరోగ్యంగా ఉండండి ఎదుటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంచండి చాలా చాలా అభివృద్ధి పదంలో మీరు ఉండడానికి అవకాశాలు వృచ్చిక రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీరు విపరీతంగా లేకపోతే బాగా పూజించవలసిన దేవుడు ఎవరైతే సూర్యభగవానుడు సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు ఎవరైతే ఆదిత్య హృదయం గాయత్రి అనుష్ఠానం ఎవరైతే చేస్తారో గాయత్రి అనుష్టానము తర్వాత ఆదిత్య హృదయము సూర్యారాధన ఈ మాఘమాసంలో పైగా ఈ బాగా కలిసిచ్చే మాసం మా మాఘమాసం అంటే మీ ఏప్రిల్ నెల నెక్స్ట్ ఇయర్ కూడా అదే జనరల్గా సూర్య భగవాన్గా పూజిస్తే చాలా అభివృద్ధి కలుగుతుంది తర్వాత ఉద్యోగంలో బాగా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది సూర్యభగవాన్ నమస్కార పీరియడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యభగవాన్ కొలమండి ఆరా సూర్యారాధన చేయండి గాయత్రి హోమం చేసుకోండి అద్భుతం కలిసి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చండీ హోమం చేయించుకోకుండా మర్చిపోకండి చండీ హోమం కూడా ఆరోగ్యంకి ప్రధాత చండీ హోమం కూడా చేసుకోండి డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ మీకు కాలసర్పద వర్షం రాబోతోంది మీ రాశిలోనే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండబోతున్నాయి ఉండబోతున్నాయి కాబట్టి తగు జాగ్రత్త ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అంటే డిసెంబర్ ఐదు నుంచి ఇంకా ఇంకా కంటిన్యూస్గా సంవత్సరాది వరకు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి భయపడకండి నేను ఎవరిని భయపడడానికో ఏదో ఇబ్బంది పడడానికి చేయట్లేదు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అలా జాగ్రత్తగా ఉండడం వల్ల మీ యొక్క ఫిట్నెస్ ఉండడం వల్ల మీ వల్ల చాలామందికి అవ అవసరం ఉంది దానివల్ల మీరు చాలామంది హెల్ప్ చేస్తారు కాబట్టి మీ ఆరోగ్యం మీరు చూసుకోరు గారు చూసుకోరు కాబట్టి మీరు హెల్పింగ్ చేయడం అవసరం ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మీరు బాగా శ్రద్ధ వహించండి అందరిలోనూ ఉన్నతిని పొంద ఉన్నతిని సాధిస్తారు సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు పొందుతాయి ఈ విధంగా మీరు సూచనలు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మంచి జరగాలని చాలా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి